అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. ఈకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహు కాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములగు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారేలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయెను. అంతియోకియా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకోనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి
సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి.